రాయచోటిని జిల్లా కేంద్రం చేసినందుకు సీఎం జగన్ కు ముస్లిం మైనారిటీలు కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి జామియా మసీదు కమిటీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ మైనారిటీ నాయకులు హబీబుల్లా ఖాన్ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కి ఎంపీ మిథున్ రెడ్డికి చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 4వ తేదీన జామియా మసీదు వద్ద ముస్లిం మైనారిటీలతో పాటు కులమతాలకు అతీతంగా కృతజ్ఞత సమావేశం నిర్వహిస్తున్నట్లు హబీబుల్లా ఖాన్ వెల్లడించారు. ఈ సమావేశంలో సర్కాజీ షర్ఫుద్దీన్ ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. नमस्कार मुख्य चपदल रेप शुक्रवार अलग असर नमाज तरवा जामिया मस्जिद काड़ कुल मताल अतीत हिंदू मुस्लिम सोदर पागनी सीएम गारी धन्यवाद सीएम गारी गानी धन्यवाद अवसर मन के खचित मन रायचूटी प्रजो सीएम गारी एमएलए गारी एंपी गारी रुणी उन्म वेस ओटल मन को इपू दाने विव मन को खचिता मन वाला कृतज्ञता अने खचित मन चवाल जिला अब चाहना मंद की ఉపాధి దొరికే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చేలా పని ఉంటుంది. ప్రతి వసతులు మన జిల్లాలో మన రాయచూటి జిల్లా కేంద్రంగా చేసినందుకు అన్ని వసతులు ఉంటాయి. అభివృద్ధి పథంలో రాయచూటి నియోజకవర్గం అభివృద్ధి బాగా చెందుతుంది. దయచేసి మా రాయచూటి ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏమంటంటే మీరు ఖచ్చితంగా మన బాధ్యతని ఎవరికి వారు ఎక్కడగంటే అక్కడ ఉండకుండా నమాజ్ తర్వాత 5 గంటలకు సాయంత్రం శుక్రవారం జామియా మసీద్ కాడ నుంచి చిన్న మినీ ర్యాలీ మాదిరిగా కాకుండా అక్కడక్కడే ర్యాలీలు చేయకూడదని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎక్కడ ఎవరు చేయడం లేదు. మనం థాంక్యూ అయినా కనీసం ఒక్కరు కూడా రాయచోటిలో స్పందించకపోతే చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలా. చాలా ఉపయోగమైన మనకు జిల్లా ఏంది రాయచూటి ప్రజలే కాదు పక్కన ఉండే పల్లెలు కూడా చాలా లాభపడే సమయం ఇది. అందరూ థాంక్స్ చెప్పాల్సిన అవసరం మనకు సీఎం గారికి ఎంతైనా ఉంది. దయచేసి నేను చెప్పదలుచుకున్నది అంటే ఎటువంటి ఫేస్బుక్లలో కానీ వాట్సాప్లలో కానీ పక్క బాబుగా వాళ్లకు రాజంపేట కానీ ఇటు మదనపల్లి వాళ్లకు ఎటువంటి కామెంట్లు పెట్టద్దండి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాదు మన భారతీయులు. మా సోదరులు మా తమ్ముళ్ళు మా అక్క చెల్లెమ్మలు అందరూ ఉన్నారు అక్కడ. ఎటువంటి మాట మాట్లాడకుండా ఎటువంటి పదాలు వాళ్ళు ఏదైనా ఆవేశంలో కానీ కోపంలో కానీ వాళ్ళకు ఉండొచ్చు. అవి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎటువంటి మాటలు మాట్లాడకుండా మంచిగా స్నేహభావంతో అన్నదమ్ముల అనుబంధంతో కలిసిమెలిసి ఉండాలని